మాటలని ఆయుధాలను తయారు చేయడానికి ఒక కర్మాగారం అంటూ ఏదైనా ఉందంటే అది త్రివిక్రమ్ శ్రీనివాస్. మరి అంతటి పదునైన కత్తులాంటి డైలాగ్లను దుయ్యగలిగేవాడు, బల్యంలా విసరగలిగేవాడు, బాణాలా సంధించగలిగేవాడు యంగ్ టైగర్ ఎన్ఆర్. మరి వీరిద్దరూ కలిస్తే రమ్ రుధిరం, సమరం, శిశిరం అంటూ వెండితెరపై కనిపించే ఆ మ్యాజిక్కే వేరు. అందుకే ఈ కాంబినేషన్కు ఎంతో క్రేజ్. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చే సినిమా చూడాలన్న సగటు అభిమాని కళ నెరవేరడానికి పుష్కరకాలం పట్టింది. మరి ఈ క్రేజీ కాంబినేషన్ వెండితెరపై ఎలా ఉంది? కథ ఏంటంటే, ఇక వీర రాఘవ ఫ్యాక్షన్ గొడవలో తండ్రిని కోల్పోతాడు. నాయనమ్మ మాటలకు ప్రభావితమై హింసకు రక్తపాతానికి దూరంగా ఉండాలని హైదరాబాద్ వెళ్ళిపోతాడు. అక్కడ అరవింద పరిచయం అవుతుంది. అరవింద కూడా తన నాయనమ్మ చెప్పినట్లు హింస వద్దు, రక్తపాతం వద్దు అని చెప్తుంటుంది. ఒకసారి అరవిందపై అటాక్ జరుగుతుంది. ఆ ప్రమాదం నుంచి అరవిందను రక్షిస్తాడు వీరరాఘవ. అప్పటి నుంచి అరవిందకు సంరక్షకుడిగా మారతాడు. అనుకోని పరిస్థితుల్లో అరవింద ఇంటికి వెళ్లిన వీరరాఘవకు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఆమె నేపథ్యం ఏంటి? నాయనమ్మ చెప్పిన మాటలను నిలబెట్టుకుంటూ హింసను, ఫ్యాక్షనిజాన్ని వీరరాఘవ ఎలా అడ్డుకున్నాడు అన్నదే కథ. ఇక కథకు దర్శకుడు రాసుకున్న వీరరాఘవ పాత్రకు ఎన్ఆర్ 100 రూపాయలు న్యాయం చేశాడు. ఇన్ని ఎమోషనల్ సీన్స్ ఎన్ఆర్ ఎప్పుడూ చేయలేదు. తొలి 20 నిమిషాలు పూర్తిగా ఎన్టీఆరే కనిపిస్తాడు. ఈ మధ్యకాలంలో ఆయన చేసిన పాత్రలకు ఇది పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆది, సింహాద్రి, సాంబా చిత్రాల్లో ఉన్నట్లు అగ్రెసివ్గా ఎన్ఆర్ కనిపించకపోవచ్చు. ఆ పాత్రకు మరో కోణం ఉంటే ఎలా ఉంటుందో వీరరాఘవ పాత్ర అలానే ఉంటుంది. పూజ హెగ్డే పాత్ర కూడా కథలో కీలకమే. ఒక రకంగా కథానాయకుడి పాత్రలో మార్పు రావడానికి బలంగా దోహదం చేసింది. వెండితెరపై కనిపించే ప్రతి చిన్న పాత్రను చాలా బలంగా తీర్చిదిద్దాడు దర్శకుడు. అందుకే ఏ పాత్రను ప్రేక్షకుడు అంత త్వరగా మర్చిపోలేడు. బాలరెడ్డిగా జగపతి బాబును చాలా క్రూరంగా చూపించారు. ఆయన కూడా ఎక్కడా బోరింగ్ కొట్టకుండా నటించారు. ఈ సినిమాతో ఆయనకు మరో మంచి పాత్ర దొరికింది. నీలాంబరిగా సునీల్ ఆకట్టుకున్నాడు. ప్రతి పాత్ర కథను ముందుకు నడిపించేందుకు దోహదపడేది. త్రివిక్రమ్ తన శైలికి భిన్నమైన కథను ఎంచుకుని దానికి తనదైన భావోద్వేగాలతో కూడిన మాటలను అందించడం ఈ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ.